హెడ్క్వార్టర్ తులసిరామ్, చిత్తూర్ డిస్టిక్ తిరుపతి. ప్రస్తుతం మనం తిరుపతి ఇందిరా వెజిటబుల్ మార్కెట్ సముదాయంలో ఉన్నాము. కరోనా వ్యాప్తి రోజు రోజుకు విస్తృతమవుతున్న సందర్భంగా ఈ యొక్క జనసందోహంలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆ యొక్క దృశ్యాలని, ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం బోర్డులో చూసి తెలుసుకోవచ్చును. ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న సందర్భంగా ముఖ్యమైనటువంటి జనసమూహ కూడలిలో ఉన్నటువంటి ఈ యొక్క అతిపెద్ద మార్కెట్ను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆ యొక్క వివరాల్ని మనం ఇప్పుడు నోటీస్ బోర్డులో చూస్తున్నాం. అలాగే వివిధ రకాల ప్రాంతాలకు, క్రీడా మైదానాలకు, పాఠశాల క్రీడా మైదానాలకు మరియు కొన్ని ప్రాంతాలకు తరలించారు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. రిపోర్టర్ తులసిరామ్, చిత్తూరు డిస్టిక్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. నడిబొడ్డున ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను వివిధ ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు అనుగుణంగా పాఠశాలల క్రీడా మైదానాలకు, కొన్ని నిర్దేశించినటువంటి ప్రదేశాలకు తరలించారు. మనం ఇప్పుడు చూస్తున్నాం నగర నడిబొడ్డునటువంటి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ను, నగరానికి నడిబొడ్డున ఉంటుంది ఇది. ఈ యొక్క మార్కెట్ను కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రజలకు దూరంగా క్రీడా మైదానాలు లాంటి వాటిలో నిత్యావసర వస్తువులు, కూరగాయల మార్కెట్ సముదాయాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కొంతవరకు కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ వారు ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రజలకు నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ను తరలించారు. నగరం నడిబొడ్డున ఉండేటువంటి కూరగాయల మార్కెట్లన్నింటినీ కూడా ఒక ప్రత్యేక ప్రాంతాలుగా విభజించి పాఠశాలల క్రీడా మైదానాలు, ప్రత్యేక ప్రాంతాలకు తరలించి స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువులకు కూడా ప్రజలు ఉదయం 6 గంటలకు వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజల్లో కూడా కొంతవరకు అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు. కేవలం నిత్యావసర వస్తువులు, కూరగాయలకు మాత్రమే బయటకు వస్తున్నారు తిరుపతి నగరంలో. మనం చూస్తున్నాం ఇప్పుడు సరిగ్గా 11 గంటల ప్రాంతం ఇది. ఉదయాన్నే వచ్చి కొనుగోలు చేసి తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయి గవర్నమెంట్ వారు సూచించినటువంటి మార్గదర్శకాలని ప్రజలు అనుసరిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. కొంత బాధ్యతగానే వ్యవహరిస్తున్నారు, ఎందుకంటే కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో చాలా తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతున్నది. అందువలన ప్రజల్లో కూడా కొంతవరకు అవగాహన అనేది ఏర్పడింది. ఈ దృశ్యాలను చూస్తే మనకు తెలుస్తున్నది వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కొంతవరకు అవగాహన ప్రజల్లో చాలా వరకు చొచ్చుకుపోయిందని చెప్పవచ్చు. అవసరం మేరకు ఉదయాన్నే కుటుంబానికి ఒకరు ఇద్దరు చొప్పున ద్విచక్ర వాహనాల్లో వచ్చి కొనుగోలు చేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సుమారు 10 గంటల నుండి 11 గంటల ప్రాంతంలో మొత్తం వాతావరణం, వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాన్ని బంద్ చేసి సర్దుకుంటున్నారు. కొంతవరకు ఇది శుభ పరిణామం అనే చెప్పవచ్చు. ఒక అవేర్నెస్ అన్నది వచ్చింది. ఏది అయినప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ కరోనా వ్యాప్తి అంతకంతకు రోజు రోజుకు విజృంభిస్తున్నది. రిపోర్టర్ తులసిరామ్, చిత్తూరు డిస్టిక్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
ప్రముఖ కూరగాయల మార్కెట్ కానివ్వండి, ఒక చిన్న మార్కెట్ యార్డ్లన్నింటినీ ప్రజలకు దూరంగా ప్రైవేటుగా స్కూళ్ళ యొక్క క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు స్టాల్స్. ఎవరు కూడా పబ్లిక్ జనసమూహంలో తిరిగి కరోనా వ్యాప్తిని చెందకుండా నివారించడానికి గాను మార్కెట్లన్నింటినీ ప్రజలకు అందుబాటులో దూరంగా